పోయినసారి 23 తెలుగుదేశం పార్టీలోకి దూకించేసిన ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత? 800 కోట్లట్టు ఆ టీడీపీ నాయకులు అప్పుడే చెవులు కొరుక్కున్నారు. దానికి ఫైనాన్షియర్లు సూత్రధారులు ఎవరైనా, ఇవాళ సరిగ్గా అదే 23వ నెంబర్ బాబును వెక్కిరిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆయనతో పాటు ఎన్నికైన ఆయన ఎమ్మెల్యేల లెక్క అదేనని అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని గుర్తు చేసి బ్యాలెన్స్ అయిపోయిందా అంటూ జగన్ బ్యాచ్ ఎద్దేవాలు చేస్తోంది. సరే, పోయిన నెల సరిగ్గా 23వ తేదీనే ఈ లెక్క తేలిపోవడం కూడా యాదృచ్ఛికం. జస్ట్ ఎ కోయిన్సిడెన్స్. ఇప్పుడు జగన్ ఇంకో మాట చెప్తున్నాడు. నేను కూడా నీ మాదిరిగానే ప్రలోభాలు పెట్టి నింటే, నేను కూడా నీ మాదిరిగానే మంత్రి పదవులు ఇస్తా రెడీగా కానియండి అని అంటే, నేను కనుక డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి, సంతోషపడండి. ఈ అన్యాయమైన సాంప్రదాయం కొనసాగకూడదు అని చట్ట సభలో ప్రతిపక్షం అన్నది ఉండాలని, ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కొనసాగాలని, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆ స్థానంలో కూర్చోబెట్టే పరిస్థితి క్రియేట్ చేయడం కోసం టోటల్గా సిచ్యువేషన్ మారాలని చెప్పి, కొత్త సాంప్రదాయం రావాలని, మంచి సాంప్రదాయం రావాలని చెప్పి ఏకంగా ఇక్కడ నుంచి మంచి చేసే దిశగా, మంచి చెప్పే దిశగా మాట్లాడుతూ ఉంటే, మీ మీ సభ్యత్వాలకు రాజీనామాలు చేసి నా పార్టీలోకి వస్తే సరే సరే, లేకపోతే అధ్యక్ష వాళ్ల సభ్యత్వాల్ని రద్దు చేసేయమంటూ మీకు నేరుగా విజ్ఞప్తి చేస్తున్నానని ఏకంగా సభలోనే కొత్త స్పీకర్తో మనవి చేసుకోవడం ఒక మంచి పరిణామం. అయితే దానికి బాబిచ్చుకున్న కౌంటర్ కూడా వినాల్సిందే. మీ తండ్రి గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన కూడా పార్టీలో ఉన్నారు, ఆయన కూడా ఏ విధంగా వచ్చా 75 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అధ్యక్ష, ఆయన రెడ్డి కాంగ్రెస్లో గెలిస్తే 4 రోజుల్లో మళ్ళా పార్టీకి వచ్చేస్తే బాటం శ్రీరామమూర్తి గారు ఎంత విమర్శించారంటే మీకంటే ఘాటు విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆ చరిత్ర ఒకసారి చూసుకోండి, అక్కడి నుంచి ప్రారంభమైన చరిత్ర అదే ఒప్పుకోండి. మీ తండ్రి చేసిన తప్పని ఒప్పుకోండి, చెప్పండి. తండ్రికి తగ్గ తనేడని చెప్పుకుంటున్నారు కదా మీరు, ఆ విషయాలే చరిత్ర ఎవరు మార్చలేం కదా. మరి బాబు మాటేంటి, ఆయన దూకిన దూకుడు మాటేంటి? ఫిరాయింపుల మీద ఒకళ్ళనొకళ్ళు ఇచ్చుకున్న లెక్చర్లు ఇవి. పోయిన 10 రోజుల క్రితమేగా ఆ మోదీ బెంగాల్ వెళ్లి మమతా ఎమ్మెల్యేలు మా వైపు దూకేయడానికి సిద్ధంగా ఉన్నారని, టచ్ లో ఉన్నారని బాంబేస్ వచ్చింది. అసలు ఎన్నికలే ఒక ఫార్స్. అక్కడ ఖర్చయిపోయే 40-50 కోట్ల కరెన్సీ చూసి మనం నోళ్లెళ్లబడుతుంటే, ఆ తర్వాత గెలిచిన పార్టీ వైపు గోడ దూకేసే వ్యవహారాలు, వ్యాపారాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఒకప్పుడు హర్యానాలో వరుసగా 2 రోజుల పాటు అటూ ఇటూ 4 సార్లు దూకేసిన ఒక ఎమ్మెల్యేకు ఆయారాం గయారాం అంటూ పేరు పెట్టారు. అక్కడిదాకా ఎందుకు? మన దానా నాగేందర్ 2000 ఎన్నికలప్పుడు సరిగ్గా ఇదే పని చేయలేదా? ఎవడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలిసిన వాళ్ళు ఎంతమంది? మొన్నటికి మొన్న తెలంగాణలో జరిగిందేంటి? 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలోకి దూకేసి విలీనం అయిపోయామన్నారు. అది చెల్లుబాటు అవుతుందా? కాంగ్రెస్కున్న 18 మందిలో 12 మంది అటు దూకేస్తే అది విలీనమేనంటారు పోయినోళ్లు. రాజ్యాంగ ప్రకారం ఖచ్చితంగా తప్పంటారు ఇంకొంతమంది మేధావులు. మొదట కాంగ్రెస్ పార్టీ విలీనానికి ప్రతిపాదించాలి. అది కూడా ఒక రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం కాదు, అటువంటి ప్రతిపాదన జాతీయ స్థాయి పార్టీ నుంచే రావాలి. అప్పుడే స్థానిక ఎమ్మెల్యేల విలీనం చట్టబద్ధం అవుతుంది, రాజ్యాంగబద్ధంగానూ ఉంటుంది. ఇది గతంలో లోక్సభ సెక్రటరీ జనరల్ గా వ్యవహరించిన వ్యక్తి చెప్పుకున్న మాట. కానీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఈ ఎమ్మెల్యేలు తమ ఇష్టానుసారంగా అన్వయించుకుని సమర్థించుకోవటం ఆశ్చర్యం. దాంతోపాటు శాసనసభ స్పీకర్ కూడా ఇటువంటి విలీన ప్రతిపాదనకు ఆమోదం తెలపడం అసమంజసం. రాష్ట్ర హైకోర్టు దీన్ని తప్పుపట్టింది, స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు, ఇతర అపోజిషన్ పార్టీలోళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఎవరెప్పుడు దూకేస్తారో, తమ పార్టీ గతేం కావాలంటూ బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ వైపు మొగ్గు చూపే వాళ్లు ఎక్కువైపోయారు. ఎన్నికల్లో ఈవీఎంల రచ్చ సర్దుమణికి ఇప్పుడు దూకుళ్ల పర్వాలకు కర్టెన్ రైజింగ్లు షురు. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో చంద్రశేఖర్ రావుల ఈ పొలిటికల్ గేమ్స్ అనుభవాల్ని అక్కడ ఢిల్లీలో ఉన్న అమిత్ షా లాంటి వాళ్లు చాలా కాలంగా గమనిస్తున్నారు. నిజంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న దూకుణ్ణి కొనసాగిస్తే కనుక
భవిష్యత్తులో ఇక రాష్ట్రాల్లో నిక్షేపం లాంటి మెజారిటీ ప్రభుత్వాలు ఉన్నా కుప్ప కూలిపోవడం ఖాయమన్నది పరిశీలకుల అంచనా. తెలంగాణలో పాగా, ఆంధ్రాలో దగ, కర్ణాటకలో నాటకం, కేరళలో కొత్త మాంత్రికం, తమిళనాడు సైతం కొత్త ఎత్తులతో కాషాయ జెండాల్ని ఎగరేయాలన్న ఆలోచనలే కొత్త కొత్త పాచికలు వేయిస్తున్నాయి. సంథింగ్ ఈజ్ కుకింగ్. మొన్నటిదాకా ఫెడరల్ ఫ్రంట్ అన్న కేసీఆర్ అదేదో కుదరక ఇప్పుడు నాకు ఢిల్లీలో ఏ శత్రువు లేడు, మిత్రుడు లేడంటూ కొత్త పల్లవి రాసుకుని ట్యూన్ చేసుకుంటున్న మాట నిజం. కావాలంటే ఆయన మొన్నటి తెరాస పార్లమెంటరీ మీటింగ్ లో చేసిన ప్రవచనాలే ఇందుకు సాక్ష్యం. కాకపోతే ఇంద్రారెడ్డి సతీమణిగా ఆయన మరణించిన తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన సబితమ్మ ఆ వైఎస్ఆర్ కేబినెట్ లో హోంమంత్రిగా ఎంట్రీ ఇచ్చుకుని చక్రం తిప్పి ఇప్పుడు అదే పార్టీని వదిలేసి తెరాస తీర్థం పుచ్చుకోవడం లేదా? ఇక అదే వైఎస్ఆర్ కేబినెట్ లో మరో మంత్రిని డీకే అరుణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకుని తన కొత్త స్క్రిప్టును రాసుకోవడం లేదా? అంతెందుకు? అదే ఆంధ్ర స్పీకర్ తమ్మినేని తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసినోడు కాదా? సరే, వైఎస్ఆర్ కేబినెట్ లో వెలిగిపోయిన గల్లా అరుణ మాత్రం తన కొడుకుతో సహా చంద్రబాబు పార్టీలోకి దూరలేదా? ఎన్నెన్ని ఉదాహరణలు, ఎక్కడెక్కడి సాపత్యాలు చెప్పాలి. ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి దగ్గర ఫైళ్లు పుచ్చుకుని తిరిగినోళ్లంతా ఆ తర్వాత బాబు మోచేతి నీళ్లు తాగడం కోసం ప్లేట్లు ఫిరాయించింది నిజం కాదా? అతలీ ఫిరాయింపుల చట్టాన్ని ఎవరికి వారు అన్వయించుకుంటున్న తీరే అమోఘం. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎంపిక చేసుకునే లాయర్లు యాంటీ డిఫెక్షన్ చట్టానికి ఇస్తున్న ఇంటర్ప్రిటేషన్లకు నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. కర్ణాటకంలో ఆ మధ్య జరిగిన రభసతో యడ్యూరప్ప ఫ్లోర్ టెస్ట్ లో కావలసిన మెజారిటీ సంపాదించుకోలేక చేతులెత్తేశారు. ఒక దశలో అర్ధరాత్రి సుప్రీంకోర్టు తలుపులు బాదిన బీజేపీ అక్కడ చేసిన వాదనల్ని వింటే మీరంతా విస్తుపోవాల్సిందే. వీళ్లంతా గెలిచి వచ్చిన ఎమ్మెల్యేలే, కానీ ఇంకా శాసనసభలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చెయ్యలేదు కాబట్టి వీళ్లకసలు ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు అంటూ వితండవాదం చేసింది. ధర్మాసనం ఒప్పుకోలేదు. అదే పనికి మేము అంగీకరిస్తే ఈ క్షణం నుంచే బేరసారాలు మొదలైపోతాయంటూ కేసు కొట్టేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టానికి ఎప్పుడో 35 ఏళ్ల క్రితమే అంటే 1985లో రాజ్యాంగ సవరణ చేశారు. 10వ షెడ్యూల్కు దక్కిన ఈ గౌరవాన్ని మనోళ్లు పట్టుమని 10 రోజులు కూడా ఉంచలేదు. ఫిరాయింపులకు వీళ్ళిస్తున్న నిర్వచనాలు, తాత్పర్యాలు, అన్వయింపులు వింటుంటే కోర్టుల్లో కూర్చున్న న్యాయమూర్తులే విస్తుపోతున్నారు. ప్రతిసారి ఎన్నికలైపోయిన మరుసటి రోజు నుంచి మళ్లీ మళ్లీ జరిగిపోతున్న ఈ గోడదూకుళ్లు, కండువాల మార్పిళ్లు ఒక పెద్ద ప్రహసనం, దాన్ని మించిన విషాదం కూడా. ఓటేసినోడికి వీసమెత్తు విలువ లేకుండా చేస్తున్న ఈ పార్టీ మార్పిళ్లు మన చట్టాలను, రాజ్యాంగాల్ని పరిహసిస్తున్నాయి. మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, స్పీకర్లు ఒకరేంటి, అందరూ అందరే. ఛాన్స్ దొరికితే చాలు ఈ దూకుళ్లను ప్రోత్సహించేవాళ్లే. అదృష్టమో దురదృష్టమో కానీ ఇవాళ్టి 2 తెలుగు రాష్ట్రాల్లో చెక్కు చెదర్ని మెజారిటీ వచ్చింది. కానీ లేకపోతే మాత్రం ఈ పాటికి మళ్లీ క్యాంపు రాజకీయాలు పెట్టి కొంపలన్నీ కూల్చేసేవాళ్లు. ఇంకో పక్క ఢిల్లీలో కూడా బీజేపీకి అక్కర్లేనంత బలం ఉండడం కూడా మిగతా రాజకీయ పార్టీలకు అసంతృప్తినే మిగిల్చింది. హార్స్ ట్రేడింగ్ అనే బేరాలకు బ్రేకులేసింది. అయితే మాత్రం అధికార పార్టీలోకి దూకేస్తే తమ కటౌట్ సైజులు కొంచెమైనా పెరుగుతాయన్నది ఆ ఎగస్ పార్టీ ఎమ్మెల్యేల లెక్క. అందుకే ఈ దూకుళ్ళు, కండువాల మార్పిళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో నడుస్తున్న సూత్రం ఒక్కటే, దేబరించడం, దేకడం, అదీ కుదరకపోతే దూకడం. కండువా మార్చేయి, కొత్త కటౌట్ పెట్టేయి.